నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. రాష్ట్ర రోకో గృహలక్ష్మి పథకం కోసం తాలి పుస్తలు అమ్ముకున్న మహిళా బాధితురాలు. వినాయక ఊరేగింపు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర నివాళులర్పించిన ఎమ్మెల్యే కోకిల్గడ్డ రక్షణ నిధి. చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో చేస్తున్న దీక్షకు మద్దతు. మాజీ ఎమ్మెల్యే ఎర్రపతిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. కాగడాలతో కదం తొక్కిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ర్యాలీ. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో మొట్టమొదటి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ విగ్రహాన్ని ఆవిష్కరించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విగ్రహ ఆవిష్కరణకు ముందు లక్సెట్టిపేట ఉత్కూరు చౌరస్తా నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన శివాజీ సేన, ఊరూరా శివాజీ మహారాజ్ విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి మదిలో దేశభక్తిని పెంపొందించాలని కోరారు. ఈ మధ్యన కొన్ని తమిళనాడులో ఊర కుక్కలు మరుగుతున్నాయి, ఏమని సనాతన ధర్మాన్ని కించపరిచే రీతిలో మాట్లాడుతున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి ఆశ అవసరం ఎవరి చేతిలో ఉంటుంది? మీ చేతుల్లో ఉంటుంది. నాడు శివాజీ ఇలా మేము దండేయాలంటే ఇద్దరం పట్టుకొని దండేసినాం, వివేక్ సార్, నేను. నాడు శివాజీ యుద్ధం చేస్తుందికపోతే ఆయన చేతిలో ఉన్నటువంటి కత్తి బరువు ఎంత? 150 కిలోలు. ఎన్ని కిలోలు? 150 కిలోల ఖడ్గాన్ని చేత భూమి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా నిలబడింది. ఎవడైనా సరే తునాదుకలు చేస్తా అని చెప్పి ఎట్లయితే నాడు ఈ దేశంలో హిందూ సంస్కృతి మీద, హిందూ సాంప్రదాయాల మీద ముష్కరులు, దుష్కరులు, ఇస్లాం బలహీనాన్ని కలిగిన వాళ్ళు దాడి చేసిన రోజు నా ధర్మాన్ని రక్షించుకుంటా, ఈ కాషాయ జెండాని హిందూ ధర్మాన్ని కాపాడుకుంటా అని చెప్పి ఎట్లయితే ఛత్రపతి శివాజీ తిరుగుబాటు చేసిందో అట్లా ఇవాళ మీ ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలో ఉండేటువంటి మీరంతా తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. తిరగబడడం అంటే ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు, ఎన్నో యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు ఈ దేశం మీద దండయాత్రకు వచ్చినటువంటి ఔరంగజేబు లక్షల భారత్ మాతకి చాలా సంతోషమైన విషయము. ఇక్కడ మన మంచిర్యాల జన్నారం కరీంనగర్ చౌరాస్తాలో ఇంత మంచి శివాజీ విగ్రహం పెట్టుకున్నందుకు మన వాళ్ళు సంవత్సరం క్రితము పెద్దపల్లిలో పెట్టుకున్నప్పుడు నాకు అనిపించింది, అరే వేరే కాన్స్టిట్యూన్సీలో ఎందుకు పెడతలేరు అనిపించింది. కానీ ఈరోజు రఘునాథ్ గారి ప్రోత్సాహంతో మన శివాజీ యువకులందరూ కూడా ఇంత మంచి విగ్రహాన్ని ఇక్కడ పెట్టించి ఇక్కడ యువకులకందరికీ కూడా ఒక ఆదర్శం. ఎందుకంటే ఆ రోజులలో ఔరంగజేబ్ టైంలో ఆ దౌర్జన్యాన్ని ఎదుర్కొని శివాజీ మహారాజు మనందరికీ ఒక స్ఫూర్తి ఇచ్చినారు. ఏంటిది అది? ధైర్యంగా కొట్లాడాలి. ఎక్కడైతే దౌర్జన్యం అవుతుందో దాని వ్యతిరేకంగా మనమందరం కలిసి కొట్లాడి ఏదైతే న్యాయం సాధించుకోవాలో అది సాధించుకోవాలని చెప్పి శివాజీ మహారాజు గారు మనందరికీ నేర్పించినారు. వారు అప్పుడు కూడా దేశాని కోసం కొట్లాడారు, తర్వాత వారి రాజ్యం కోసం కొట్లాడినారు, కానీ మొదలు దేశాని కోసం ఆహ్వానిస్తున్నాం.
ملوكو جيلا وينكتاپور مندل كيدرم لو دلت پندو سنگال آندرنا راستا روكو اوٹل کوسم وستے چپل تو کڑتا مني محلل دوزم اتھارو ارحول کو نیائم جرگالنی محلل سنگالو پرجا سنگال آدورم لو درنا راستا روكو نرحنچارو گاندی وگرحان کی پولا مالل ویسی ونیتی پترانی اندرچی نیڈسان وقتم چسارو پرجلو گروہ لکشمی پدکم کوسم تالی پستلو امکننا ఓ మహిళ బాధితురాలి ఆవేదన బిఆర్ఎస్ వార్డు సభ్యురాలు బోడ తులసమ్మ ఎంఆర్పిఎస్ నాయకుడు కాడపాక శ్యామ్ న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు పైసలు అడిగిండు పైసలు అడుగుతాం మా భార్య పుస్తకాలు తడంకొని పైసలు ఇచ్చినాం రాత్రి రాత్రికే పేరు తీసేసిరు దళితబంధు మీద పేరు తీసేసి వేరే పేరు పెట్టిండు కొండూరు మండల పొలిశెట్టిపాడు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర విధి నిర్వహణలో భాగంగా అగిరిపల్లి వినాయక ఊరేగింపు ఘటనలో ప్రాణాలు కోల్పోవడంతో వారి నివాసంలో భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి నరేంద్ర ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని కుటుంబానికి తీరని లోటు ప్రభుత్వ పరంగా మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుండి తక్షణమే 30 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని అలాగే 60 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం అటు పోలీస్ శాఖ తరపు నుంచి త్వరలోనే అందిస్తారు మృతుని కుటుంబంలో పిల్లలు లాంగ్ టర్మ్ చదువుకునేందుకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు మృతుని భార్యకు ఉద్యోగం ఇచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడి ఉద్యోగం ఇప్పించడం జరుగుతుందన్నారు God present. God reload. God present. God reload. God present. With God. మన జరిగినటువంటి ఆగ్రిపల్లి మండలంలో మరి వినాయక విగ్రహ ఊరేగింపు సందర్భంగా మరి జరిగినటువంటి నరేంద్ర మీద జరిగినటువంటి సంఘటనలు అందరూ కూడా మరి బాధపడుతూ ఉన్నాం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా మరి ఆ కుటుంబానికి పోలీస్ పరంగా ప్రభుత్వ పరంగా అన్ని విధాలు కూడా ఆదుకుంటామని మరి అదే కాకుండా ఆ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ బ్రదర్ కూడా మరి మాట్లాడటం కూడా జరిగింది కొన్ని అనుమానాలు ఉన్నాయి మాకు మేము రిపోర్ట్ ఇచ్చాం దాన్ని పరిశీలన చేయమని కూడా చెప్పడం కూడా జరిగింది దీనిలో ఎక్కడా కూడా తావులేదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా లోతుగా దర్యాప్తు చేసి దర్యాప్తు జరిపించి పోలీసు వారు న్యాయం చేస్తారని కూడా మరి కుటుంబానికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇదే కాకుండా కూడా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ఈ నెలలో అమరవీరుల సందర్భంగా 30 లక్షల రూపాయలు చెక్కుని కుటుంబ సభ్యులకి మరి ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా మరి నిర్ణయం తీసుకున్నారు ఇది కాకుండా కూడా ఒక 60 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా మరి శాంతియుత పోరాటానికి ప్రతీక అయిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈరోజు నారా భువనేశ్వరి చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలుపుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా త్వరితగతిన చంద్రబాబును రిమాండ్ నుంచి బయటకు రావాలని గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణం నారాయణపురం ఆర్ఎన్బి బంగ్లా సెంటర్ నందు రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎరపతినేని శ్రీనివాసరావుతో పాటు గురజాల నియోజకవర్గ పరిశీలకులు యువకులు విద్యార్థులు అభిమానులు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది
జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక చంద్రబాబు నాయుడు పైన తప్పుడు కేసులు భరాయించి అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నాయకులు అమీర్ బాబు, లక్ష్మీరెడ్డి, దుర్గాప్రసాద్, సిపిఐ గాలిచంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ నారా భువనేశ్వరి చేపట్టిన ఒక్కరోజు సత్యమేవ జయతే దీక్షకు మద్దతుగా నగరంలోని గర్ల్స్ కాలేజీ ఎదురుగా ఒక్కరోజు సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా సిపిఐ పార్టీ మద్దతు తెలిపింది. ఈరోజు మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజమండ్రి జైల్లోనే ఆయన ఈరోజు దీక్ష చేస్తున్నందువల్ల, అలాగే ఆయన శ్రీమతి అయినటువంటి నారా భువనేశ్వరి గారు కూడా ఈరోజు దీక్ష నిరాహార దీక్ష చేస్తున్నందువల్ల వారికి సంఘీభావంగా ఈరోజు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసి ఇక్కడ నిరాహార దీక్ష ఒకరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి పూర్తిగా సంఘీభావం మద్దతు తెలిపేదానికి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమనుకుంటున్నాడో ఏమో, ఎత్తిపోయే సంసారంకు ఏం కాలు పెడితే ఏముండదులే అన్నట్టు ఉండదు. ఆయన చందం చూస్తూ ఉంటే ఎట్లా ప్రభుత్వం పోతుంది? నేను జైల్లో ఉన్నాను, ప్రతిపక్ష నాయకుడుగా జైల్లో పెట్టాల్సిందే, ఆ రుచి చూడాల్సిందే అని చెప్పి ఆయన కేవలము ఒక సాడిస్ట్ లాగా ప్రవర్తించి ఏమాత్రం కూడా ఆధారాలు లేకుండా, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా, ఆయన ప్రమేయమే లేకుండా 37 నెంబర్లో ఉండే నెంబర్లో ఆయనకు తీసుకువచ్చి నిర్దాక్షిణ్యంగా ఆయన్ను జైల్లో పెట్టడము ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా, ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలే నిలదీస్తారు. ఏమైనా పోయే కాలం జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం అక్రమ సంపాదన సంపాదించుకునేందుకు సమాజంలో ఉండే వనరులన్నింటినీ అవినీతిమయం చేశారని మాజీ టీటీడీ పాలక మండలి సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ నారా భువనేశ్వరి చేపట్టిన ఒక్కరోజు సత్యమేవ జయతే దీక్షకు మద్దతుగా రాయచోటి పట్టణంలోని మాజీ టీటీడీ పాలక మండలి సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ నిజాయితీ పరుడైన నారా చంద్రబాబు నాయుడిని సిఐడి అధికారులు అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారన్నారు.
మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిని ఈరోజు అక్రమంగా అర్ధరాత్రి పూట్ల అరెస్టు చేసి జైల్లో 21 రోజుల నుంచి జైల్లో ఉంచారు. ఈ 4.5 సంవత్సర కాలంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలు వాళ్ళకు 151 సీట్లు ఇచ్చారు. వాళ్ళకి ఎటువంటి అడ్డు అదుపు లేకుండా వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని వాళ్ళకి 151 సీట్లు ఇస్తే వాళ్ళవన్నీ పక్కన వదిలేసి అక్రమ సంపాదన మీద పడి సమాజంలో ఉండే వనరులన్నిటినీ ఈరోజు అవినీతిమయం చేసేసి ఎలక్షన్లలో రాబోయే ఎలక్షన్లలో ఏం చేస్తే గెలుస్తాము అనే దాని మీద ఆలోచించి సచ్చీలుడు నిజాయితీపరుడు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా అవినీతికి పాల్పడని ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో దోషిగా చూపిస్తూ ఈరోజు సిఐడి అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించింది. మా యువ నాయకుడు లోకేష్ బాబును కూడా అరెస్టు చేస్తామని చెప్పేస్తే సింటమ్స్ ఈరోజు వదులుతూ ఉంది. ఎవరిని వైసీపీ ప్రభుత్వం ఏం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీఆర్ పెట్టినప్పుడే చెప్పాడు ఇది ప్రజల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ అని. ఆ పార్టీలో ప్రతి శివ ఆ పక్క పోటీ శివ అందరు ముని ఉండి ఉండి వచ్చింది దానికి మనము సుందర్ విక్రమ్ నువ్వు ఉంటావు ఆడ ఈ పక్క వచ్చేయండి కాగడాలతో కదం తొక్కిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు కడప జిల్లా బద్వేలు పట్టణంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు కాగడాలతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తమ నిరసనను తెలియజేస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో వారు ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిపై నిందలు మోపి అక్రమంగా జైలుకు పంపి రాక్షసానందం చూస్తున్న ఈ ప్రభుత్వానికి వైసీపీ నాయకులలో మంచి మానవత్వం మార్పు రావాలని కాగడాల వెలుగులతో నిరసనను తెలియజేస్తున్నామన్నారు. చాలప్ప కాలేజ్ గాడి Down, 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 down
జిల్లా బత్వేల్ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం సాయంత్రం సిద్ధవటం రోడ్డులోని ఫాతిమా మసీద్ కాంప్లెక్స్ లో విద్యుత్ బల్బులు ఆర్పి క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలియజేసిన రాష్ట మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా టీడీపీ సీనియర్ నాయకులు వట్లపూడి నాగభూషణం పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసులు జయమ్మ నాయకత్వం వదిలాలి, జయమ్మ నాయకత్వం వదిలాలి, జయమ్మ నాయకత్వం వదిలాలి, శ్రీశెట్టి నాయకత్వం వదిలాలి, శ్రీశెట్టి నాయకత్వం వదిలాలి, శ్రీశెట్టి నాయకత్వం వదిలాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎం నాగరాజు సహాయ వ్యవసాయ సంచాలకుల ఆధ్వర్యంలో బత్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని సిద్ధవటం మండలము టక్కోలి రైతు భరోసా కేంద్ర పరిధిలోని కడపాయపల్లి గ్రామానికి చెందిన రైతు నాగేండ్ల అంకిరెడ్డికి చెందిన వరి వేరుశెనగ పంటలలో ఆకు తినే గొంగలి పురుగులు నివారణకు ప్రకృతి వనరుల నుంచి ఉపయోగించి అగ్నాశ్రం తయారు చేశారు. దేశీ ఆవుమూత్రం 5 లీటర్లు, పచ్చిమిరప 1 కిలో, వెల్లుల్లి 1/2 కిలో, వేప ఆకులు 5 కిలోలు ముద్దగా దంచి 4 పొంగులు వచ్చేంత వరకు మురగించి చల్లార్చి పిచికారి చేయాలని, దీని వలన పెట్టుబడి వ్యయం తగ్గి నికరాదాయం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చంద్రకళ, షారోన్, పెయ్యాల వరలక్ష్మి, జనార్దన్ రైతులు పాల్గొన్నారు. ఇక్కడ అంకిరెడ్డి అనే రైతుకి పంటలో పచ్చ పురుగు శనగ పురుగు అనేది ఉండడం గమనించాం సార్. దానికి పురుగు నివారణకి అగ్నాశ్రం తయారు చేయడం జరిగింది. కావలసిన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల షేరిలా గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 41 రోజుల పాటు దీక్ష చేస్తున్న అయ్యప్ప స్వాములు నేడు గ్రామానికి చెందిన అనిల్ కన్నస్వామి ఇంట్లో స్థానిక గురుస్వామి మల్లేశం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Yeah.
ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో మరీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ వాన్ టీవీ న్యూస్.